Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Varahi Yatra, Chivariki Sadhinchindi, Ide, Janasena Dineta, Pawan Kalyanku, Pratekinchi, Vere Pratyarthi Avasaram Ledu. Indukante, Pawanlo, Aparichitudu, Unnadantu, Mantrulu Edeva Chestu Untaru. Tanaloni Aparichitude, Pawanaku, Pedda Minus Kabotunnaru. Indukante, Ee Roju Ela Untado, Pawanake Teliyadu. ఏ రోజు ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. నిన్న మాట్లాడిన మాటకు రేపు పూర్తి విరుద్ధంగా మాట్లాడతాడు. దాంతో పవన్ మాట్లాడిన మాటల్లో ఏది కరెక్టో తెలుసుకోవడానికి జనాలు జుట్టు పీక్కోవాలి. పవన్ కోసం జనాలు జుట్టు ఎందుకు పీక్కోవాలి? అందుకనే పవన్ను నమ్మడం మానేస్తున్నారు. పవన్ మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. వారాహి యాత్ర మొదలు కాకముందు తనకు సీఎం అభ్యర్థి అయ్యే అర్హత కూడా లేదన్నారు. యాత్ర మొదలైన తరువాత తననే సీఎం చేయమంటున్నారు. యాత్రకు ముందు టీడీపీతో పొత్తు ఉంటుందన్నారు. యాత్రలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి నానా మాటలు అన్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తొడగొట్టి మరీ తన కసినంత తీర్చేసుకున్నారు. వచ్చే ఎన్నికలలో ద్వారంపూడి ఎలా గెలుస్తారో చూస్తానని ఛాలెంజ్ చేశారు. స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చే ఎన్నికలలో తాను గెలుస్తానో లేదో కూడా చెప్పలేనన్నారు. కాకినాడలో గంటసేపు మాట్లాడిన పవన్ పదే పదే జనసేనకు అధికారం ఇవ్వమన్నారు. తీరా కాకినాడలో స్పీచ్ ముగించే ముందు ఇక్కడున్న వాళ్ళు కూడా తనకు ఓట్లేస్తారో లేదో నమ్మకం లేదన్నారు. పార్టీ అధినేత స్థాయిలో కాకుండా బాగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. పవన్ ఎక్కడ మాట్లాడినా కులాలు కాపుల గోళ లేకుండా మాట్లాడలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా కులాల వారీగానే టికెట్లు ఇచ్చినా బహిరంగంగా మాట్లాడరు. పవన్ వైఖరి చూస్తుంటే నిజంగానే అపరిచితుడు సినిమాలో క్యారెక్టర్ను చూస్తున్నట్లే ఉంది. ఏం మాట్లాడాలని అనుకుని ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుని ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు. పవన్ మాటల్లో భావం కాకుండా గోళ మాత్రమే జనాలకు చేరుతోంది. వారాహి యాత్ర మొదలుపెట్టకుండా ఉంటేనే పవన్కు గౌరవంగా ఉండేదేమో అని జనసేన నేతలే అనుకునే స్థాయికి దిగజారిపోయింది యాత్ర.